హాయ్ అండి, నమస్తే. నా పేరు సుందర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పకోడీని ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని అయితే చూపించేశానండి. మీకు కూడా నోరుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఇలా నిమ్మకాయ పిండుకుని తినండి, భలే ఉంటాయి. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇవి బోన్లెస్ చికెన్ అన్నమాట. మీరు కావాలనుకుంటే బోన్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చికెన్ని బాగా వాష్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుని పెట్టేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపును వేసుకోవాలండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇంకా స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కారం కూడా యూజ్ చేయొచ్చు. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి అండి, 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియా జీర పౌడర్ని కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకుని 1/2 లెమన్ని ఈ విధంగా పిండేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పీసెస్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులో 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేయటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఎగ్స్ అయితే సరిపోతాయండి. ఎక్కువ వేసుకుంటే బ్యాటర్ అనేది బాగా జారుగా అయిపోతుంది. ఇక్కడ 2 ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లోనే 1 కప్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత శనగపిండిని కూడా వేసుకోవాలి. శనగపిండి నాకు ఇంకా కొంచెం పట్టిందండి. మనకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉండాలి, జారుగా ఉండకూడదు. దాంట్లోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని 1-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపల ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని ఇందులోకి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. మంచి కలర్ అనేది రావాలండి. అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈ చికెన్ పకోడీని ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా, అసలు ఆయిల్ పీల్చకుండా చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా జర్నీ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా, నా వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.